बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत आंध्र प्रदेश विद्याशाखा मंत्री आदिमुल्लप सुरेश एपी टेट 2021 सिलबस नु विडुदल चेयडंतो मरी एवरैते निरुद्योग उपाध्याय अभ्यर्थुलुन्नारो वारंता कूडा मरी एपी टेट सिलबस नु विश्लेषिंचडंलो बिजीगा मारिपोयारु। मरी एपी टेट 2021 की संबंधिंचिन सिलबस विश्लेषणनु ई रोजु दिनपत्रिकलो चूस्ते टेट 2021 की श्रीकारं కొత్త విద్యా విధానం ఆధారంగానే సైకాలజీ సిలబస్ విస్తరణ బోధనాంశాల బలోపేతంపై దృష్టి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ 2021 విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొచ్చింది। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలు దృష్టితో టెట్ కు శ్రీకారం చుట్టింది। భవిష్యత్తులో నాణ్యతతో కూడిన విద్య ఉండాలని ఆ దిశగా నూతనతరం ఉపాధ్యాయులంతా బోధనా సామర్థ్యంతో ఉండేలా సిలబస్ ను తీర్చిదిద్దింది। మొత్తంగా పాత టెట్ సిలబస్ యథాతథంగా ఉన్నప్పటికీ సైకాలజీ సిలబస్ కు ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొన్ని అంశాలు తోడయ్యాయి। ఇందులో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT తో కూడిన బోధనాంశాలు జోడించారు। ఇటివల విజయవాడలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ టెట్ సిలబస్ ను విడుదల చేయడంతో దానిపై అభ్యర్థుల్లో చర్చ కొనసాగుతోంది। టెట్ డిఎస్సి నోటిఫికేషన్ల సమయంలో కొత్తపాటి సిలబస్ మార్పులు చేర్పులు ఉండడం సహజమేనని ఈ నూతన సిలబస్ మార్పుతో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు। టెట్లో అన్ని సబ్జెక్టుల వారీగా కామన్ గా సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు ఉంటాయి। టెట్ కు చెందిన సైకాలజీ ఒక్క సబ్జెక్ట్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్ల సిలబస్ దాదాపు పాత పద్ధతిలోనే ఉంది। సైకాలజీలోనే అభ్యర్థుల బోధనా సామర్థ్యానికి దోహదపడేలా సిలబస్ ను పొందుపరిచారు। టెట్ పేపర్లో కీలకంగా నిలిచే సైకాలజీకి 30 మార్కులు ఉంటాయి। ఇందులో పాత సిలబస్ తో పాటు తాజాగా ICTA ICTB విభాగాలు చేర్చారు। కంప్యూటర్ బోధన విద్య నిర్వహణ సైబర్ చట్టం ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధికి ఆన్లైన్ కోర్సులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అమలు చేస్తున్న నూతన పాలసీ పతకాలను ప్రవేశపెట్టారు। కరోనా సమయంలో టెట్ సిలబస్ విడుదల చేయడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। ప్రస్తుతం టెట్ కోసం అభ్యర్థులు ముందస్తు శిక్షణ తీసుకునే అవకాశం లేదు। కరోనా మొదటి దశ తగ్గాక రాష్ట్రవ్యాప్తంగా టెట్ డిఎస్సి పరీక్షల కోసం ఆఫ్లైన్ తరగతులను వివిధ శిక్షణ సంస్థల నిర్వాహకులు ప్రారంభించిన విషయం విదితమే। మళ్ళీ కరోనా రెండో దశ ఉద్ృతి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ పెట్టడంతో అవి నిలిచిపోయాయి। మార్చ్ ఏప్రిల్ లో టెట్ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేసినప్పటికీ కరోనా అడ్డంకిగా మారింది। ఈ సమయంలో టెట్ డిఎస్సి కోచింగ్ సంస్థల నిర్వాహకులు తాజా అంశాలతో బోధనకు సిద్ధమవడం కష్టతరంగా మారింది। గతంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మళ్ళీ స్కోర్ పెంచుకునేందుకు టెట్ రాస్తారు। కొత్తగా బిఈడి డిఎడ్ లాంగ్వేజ్ పండిట్ కోర్సులు పూర్తి చేసిన వారంతా టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు। నాలుగు కేటగిరీలుగా టెట్ కొత్త విద్యా విధానం దృష్టితోనే టెట్ లో పేపర్ 1A పేపర్ 1B పేపర్ 2A పేపర్ 2B గా నాలుగు కేటగిరీలుగా పేపర్లను విభజించారు। పేపర్ 1A కోసం రెగ్యులర్ స్కూల్లలో 1 నుంచి 5 తరగతుల టీచర్ పోస్టులకు చెందిన అభ్యర్థులు రాయాలి। దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులకు చెందిన స్పెషల్ స్కూల్లలో 1 నుంచి 5 తరగతులు బోధించే అభ్యర్థులు పేపర్ 1B రూపొందించారు। రెగ్యులర్ స్కూల్లలో 6 నుంచి 8 తరగతులు ఆపైన తరగతులు బోధించాలంటే పేపర్ 2A రాయాలి। ఇవే తరగతులతో స్పెషల్ స్కూల్లలో బోధించే అభ్యర్థులు పేపర్ 2B రాయాలి। అన్ని పేపర్లు 150 మార్కులకు 2.5 గంటల సమయంతో ఉంటాయి। ఉపాధ్యాయ పరీక్షల ఎంపికకు నిర్వహించే డిఎస్సి రాయాలంటే బిఈడి డిఈడి లాంగ్వేజ్ పండిట్లు తదితర ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారంతా టెట్లో అర్హత సాధించాలి। టెట్లో 20% మార్కుల వెయిటేజీ కల్పించారు, దానిని డిఎస్సి మార్కులతో కలుపుతారు। దీంతోనే టెట్కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది। ఓసీలు 60%, బీసీలు 50%, ఎస్సీ ఎస్టీలు 40% అర్హత మార్కులుగా నిర్ణయించారు। ఒక్కసారి టెట్లో అర్హత సాధించిన వారికి గతంలో 7 ఏళ్ల వరకు కాలపరిమితి ఉండేది। తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో ఒక్కసారి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జీవితకాలం వ్యాలిడిటీ వర్తిస్తుంది। టెట్లో అర్హత పొందిన అభ్యర్థులు మార్కుల స్కోరింగ్ కోసం ఎన్నిసార్లైనా ఆ పరీక్ష రాసుకునేలా అవకాశం కల్పించారు। టెట్ సిలబస్ లో సాధారణ మార్పులే, జంపాన సుధాకర్ డైరెక్టర్ ప్రతిభా కోచింగ్ సెంటర్ విజయవాడ। రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టెట్ 2021 నూతన సిలబస్ ను సాధారణ మార్పులుగానే అభ్యర్థులు భావించి సన్నద్ధతపై దృష్టి పెట్టాలి।
ఈ సిలబస్లో సైకాలజీ ఇంగ్లీష్ తెలుగుతో పాటు కంటెంట్లో వచ్చిన మార్పులను గమనించి సిలబస్ ఆధారంగా సమగ్రంగా చదవాలి. నూతన సిలబస్లో ఐసీటీ పర్యావరణం ప్రభుత్వ పథకాలు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. టెట్ డిఎస్సీ పోటీ పరీక్షలకు గతంలోనూ ఇలాంటి సిలబస్ల మార్పులు చేర్పులు కొనసాగాయి. ఈ నూతన టెట్ సిలబస్లో అభ్యర్థులు చదివే పాఠ్య పుస్తకాలపైనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం గమనార్హం. 1 నుంచి 6వ తరగతి వరకు నూతన పాఠ్య పుస్తకాలు, ఆపై తరగతులకు పాత పాఠ్య పుస్తకాలతో టెట్ సిలబస్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెట్ వెయిటేజీ మార్కులు డిఎస్సీలో కీలకంగా నిలుస్తాయి. టెట్ నోటిఫికేషన్కు ముందస్తుగానే విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సీరియస్గా ప్రిపరేషన్ సాగిస్తేనే విజయం వర్తిస్తుంది. మరి ఏపీ టెట్ 2021 సిలబస్ అనేది విడుదలైంది. మరి ఈ సిలబస్లో చాలా వరకు మార్పులు అనేవి పెద్దగా కనిపించకపోయినప్పటికీ సైకాలజీ సిలబస్ అనేది మరింత విస్తృతం చేయడంతో పాటు ఐసీటీఏ ఐసీటీబి అనేవి అదనంగా చేర్చడం జరిగింది. ఐసీటీ అనే దాంట్లో కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు 1 నుంచి 6వ తరగతి వరకు అనగా పేపర్ 1A 1B కి చెందినటువంటి వారు నూతన పాఠ్య పుస్తకాలను ప్రిపేర్ కావాలని, అలాగే 6 నుంచి 8వ తరగతి బోధించేవారు అనగా పేపర్ 2A 2B రాయాల్సినటువంటి వారు పాత పుస్తకాలను ప్రిపేర్ కావాల్సిందిగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే 1 నుంచి 6వ తరగతి వరకు నూతన పాఠ్య పుస్తకాలు, 7 నుంచి 10వ తరగతి వరకు పాత పాఠ్య పుస్తకాలను వారి యొక్క టెట్ ప్రిపరేషన్కు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అని ఇక్కడ పేర్కొన్నారు. ఏవైతే 2021 సిలబస్లో మార్పులు ఇప్పుడు వచ్చాయో ఆ మార్పులు అనేవి చిన్న చిన్న మార్పులేనని, ఆ మార్పులను తలుచుకుంటూ భయపడకుండా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి సీరియస్గా వారి యొక్క ప్రిపరేషన్ను కొనసాగించాలని మరి నిపుణులు చెబుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఇది టెట్ 2021కి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన యొక్క భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.